నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెట్ట ప్రాంతాల సాగులో పాటించే మెలకువలు, తక్కువ నీటితోనే పంటల్లో దిగుబడులు. పండ్ల తోటల పెంపకంలో అధికంగా లాభాలు, నిజామాబాద్ లో రైతు అందుకున్న విజయాలు. అధిక దిగుబడినిచ్చే పెసరలో కొత్త వంగడం, పల్లాకు తెగుల్ని తట్టుకొని పెరిగే మంచి రకం. శ్రీవారి సాగు పద్ధతిలో చెరుకు పంట సేద్యం, తక్కువ నీటి తడుదతో అధికంగా ఫలసాయం. వర్షాధార పంటలే మెట్ట ప్రాంతాల్లో సాగు చేస్తారు. నీటి లభ్యత కేవలం వానల మీదనే ఆధారపడి ఉంటుంది. వర్షాలు పడితే పంటలు పండినట్టు, పడకపోతే ఎండినట్టు. ఇది మెట్ట ప్రాంతంలోని రైతుల పరిస్థితి. ఇలా కలిసిరాని కాలంలో మెట్ట సాగులో కొన్ని మెలకువలు పాటిస్తే పంటల దిగుబడుల్లో ఎక్కువగా నష్టపోవడానికి అవకాశం ఉండదు. మన దేశంలో మెట్ట ప్రాంతాలే ఎక్కువ. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలు మెట్ట ప్రాంతాలే. ఇక్కడ వర్షపాతం మీద ఆధారపడి దానికి అనుకూలంగా పంటలు సాగు చేయాల్సి ఉంటుంది. తక్కువ వర్షపాతం ఉన్న నేలల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉండే పంటలను పండించుకోవాలి. అలాగే నేలల్లో వర్షపు నీరు ఇంకే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షపాతం ఉన్నట్లయితే నీటి ఎద్దడిని తట్టుకొని నిలబడే పంటలను సాగు చేసుకోవాలి. అలాగే పశుగ్రాసానికి పనికి వచ్చే పైర్లను కూడా పెంచుకోవాలి. గత ఖరీఫ్ లో నెల రోజులు దాటిన వర్షాలు పడలేదు. అందుకే మెట్ట సాగులో అనుకూలమైన పద్ధతులు పాటించాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 65% వ్యవసాయం వర్షాధారమైందే. తెలంగాణ ప్రాంతంలో వర్షపాతం 700 నుంచి 1500 మిల్లీమీటర్లు, రాయలసీమలో 544 నుంచి 826 మిల్లీమీటర్లు, ఇక కోస్తాంధ్రలో 757 నుంచి 1130 మిల్లీమీటర్లు ఉంటుంది. ఈ మూడు ప్రాంతాల్లోనూ మెట్ట సాగు ప్రధానంగా చేపడుతున్నారు. వీటిలో ఎర్ర నేలలు 65%, నల్ల నేలలు 35%. వర్షపాతం తక్కువగా ఉండి సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల పంటల దిగుబడిలో చాలా తేడా ఉంటుంది. అయినా మెట్ట సాగులో భూ సంరక్షణ, ఆధునిక మెట్ట సాగు పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులను సాధించుకోవచ్చు. ఎర్ర నేలల లోతు తక్కువగా ఉండి నీటి నిల్వ సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. వర్షం వల్ల వచ్చే నీరు ప్రవాహ రూపంలో నష్టపోతుంటాం. ఈ వర్షపు నీరు ఒరవడి వల్ల పైపొర మట్టి, దానిలోని పోషక పదార్థాలు కోల్పోతాం. వాటిని రక్షించుకోవడానికి కాంటూర్ గట్లు, జీవగట్లతో వాలుకు అడ్డంగా సేద్యం చేయాలి. మెట్ట వ్యవసాయ అభివృద్ధిలో భూ సంరక్షణ చాలా ముఖ్యమైంది. వాలుకు అడ్డంగా దుక్కి దున్నితే వర్షం నీరు వాలులోకి ఇంకిపోవడానికి వీలవుతుంది. నీటి వృధా కూడా తగ్గిపోతుంది. వాలుకు అడ్డంగా విత్తడం వల్ల కూడా నీటి వృధాను అరికట్టుకోవచ్చు. 2% వాలు కలిగిన నేలల్లో ప్రతి 50 మీటర్ల దూరానికి 0.6 ఘనపు మీటర్ పరిమాణంలో కాంటూర్ గట్లు వేయాలి. నేల పైపొర గట్టిపడే భూములకు ఎకరాకు 15 టన్నుల ఇసుకను తూలి కలియదున్నాలి. ఇటువంటి నేలల్లో వేరుశనగ వేర్లు సులభంగా దిగి కాయలు బాగా ఊరడానికి అవకాశం ఉంటుంది. వర్షపు నీరు భూమి లోపలికి ఇంకిపోతుంది. వేరుశనగలో అంతర పంటగా కందిని వేసేటప్పుడు కందితో పాటు నీటి ప్రవాహాన్ని అరికట్టే పంటలైన ఉలవ, అలసంద కలిపి విత్తితే నీటి ఒరవడిని అరికట్టి అధిక ఆదాయం పొందడం వీలవుతుంది. ఇక నల్ల నేలలకు నీటిని నిల్వ ఉంచుకునే శక్తి అధికంగా ఉంటుంది. అయితే వర్షం నీరు త్వరగా ఇంకిపోదు. దీంతో 1% నీరు మట్టి కొట్టుకుపోతుంది. ఈ నేలలో అధిక దిగుబడి సాధించడానికి భూ సంరక్షణ, దున్నడంలో కొత్త సాంకేతిక పద్ధతిని అవలంబించాలి. నల్ల నేలలకు 0.8 ఘనపు మీటర్ల గ్రేడెడ్ గట్లు వేయాలి. ఈ గట్ల పైభాగాన 0.1 నుంచి 0.25% వాలుతో నీరు పోవడానికి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ కాలువలను పెద్ద కాలువలతో కలిపి నేల కోత జరగకుండా నీరు బయటకు పోయే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వెడల్పాటి బోదలు కాలువలుగా తయారు చేసి బోదల పైన విత్తుకోవాలి.
ఈ కాలువలు ఎక్కువ నీటిని బయటకు పంపడానికి ఉపయోగపడతాయి. లోతైన నల్లరేగడి భూములకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. తక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు ఇంకడానికి, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు బయటకు పోవడానికి బోదెల పక్కన ఏర్పాటు చేసుకున్న కాలువలు ఉపయోగపడతాయి. ఎకరానికి 8 టన్నుల పశువుల ఎరువు వేస్తే నేలలో నీరు బాగా ఇంకుతుంది. దీంతో పైరుకు నీటి లభ్యత పెరుగుతుంది. అదే సమయంలో అధిక దిగుబడి మనకు దక్కుతుంది. ఏరువాక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సాంప్రదాయ పంటలకే ప్రాధాన్యం ఇస్తారు. వాణిజ్య పంటలు సాగు చేస్తారు. సాగులో పెట్టుబడులు రాను రాను పెరిగిపోతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడుతున్నారు. ఏకవార్షిక పంటల కన్నా బహువార్షిక పంటల సాగును మొదలు పెట్టారు. పండ్ల తోటల వల్ల మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు. రైతులు సాధారణంగా ఆహార పంటలే ఎక్కువగా పండిస్తారు. ఎందుకంటే మన దేశంలో చిన్న సన్నకారు రైతులే ఎక్కువ. వాళ్లకున్న 2 నుంచి 5 ఎకరాల భూమిలో ఆహార పంటలు సాగు చేస్తేనే వారికి 2 పూట్ల అన్నం దొరుకుతుంది. వాళ్ళు పండించిన పంటలే వారికి ఆధారం. కాబట్టి వాణిజ్య పంటలు పండించరు, పండ్ల తోటలు పెంచుకోరు. ఏళ్ల తరబడి వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, కంది, పెసర, కూరగాయల పంటలే ఎక్కువగా సాగు చేస్తారు. సాంప్రదాయ పంటలకు అలవాటు పడ్డ రైతులు వ్యవసాయంలో ప్రయోగాలు చేయరు. ఎందుకంటే వారి దగ్గర పెద్దగా పెట్టుబడి పెట్టడానికి డబ్బులుండవు. అందుకే ఉన్న పొలంలోనే వాళ్ళు ఆహార పంట పండిస్తారు. వాణిజ్యపరంగా సాగు చేసే పంటల జోలికే పోరు. అయితే రాను రాను ఆహార పంటల సాగు పెట్టుబడి పెరిగిపోతుంది. ఈ పంటల్లో చీడపీడల బెడద కూడా పెరిగిపోతుంది. దీంతో రైతులు చాలా కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి పెడుతున్నారు. ఏకవార్షిక పంటల కన్నా బహువార్షిక పంటలు బాగా కలిసి వస్తాయని తెలుసుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఏళ్ల తరబడి దిగుబడినిచ్చే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. బహువార్షిక పంటలైన పండ్ల తోటల సాగులో ముందుకు సాగుతున్నారు. అనేక సంవత్సరాల పాటు ఆదాయాన్ని తెచ్చిపెట్టే పండ్ల తోటలను వేసుకుంటున్నారు. ఆ బాటలోనే ముందుకు సాగుతున్నారు నిజామాబాద్ జిల్లా రైతులు. పండ్ల తోటలు వేసి మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని చిన్న కొడప్గల్ గ్రామానికి చెందిన జాకీర్ హుసేన్ పండ్ల తోటలు సాగు చేస్తున్నాడు. నిజానికి ఆయన కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. అయితే 25 ఏళ్ల క్రితమే నిజామాబాద్ వచ్చాడు. ఆయన ఇక్కడ కొంత సాగు భూమి కొనుక్కున్నాడు. పండ్ల తోటలతో అధిక ఆదాయం వస్తుందని ఆయన తెలుసుకున్నాడు. ఆహార పంటలే కాకుండా పండ్ల తోటలు పెంచుకుంటే ఆర్థికంగా కలిసి వస్తుందని పండ్ల తోటల మీద దృష్టి పెట్టాడు. ఇక్కడి నేలలు పండ్ల తోటలను పెంచడానికి బాగా ఉపయోగపడతాయని గ్రహించాడు. ముందుగా 7 ఎకరాల పొలం కొన్నాడు. ఈ భూమిలో రకరకాల పండ్ల తోటలను పెంచుతున్నాడు. ఆయన తోటల్లో పండ్లు విరగ కాశాయి. దానిమ్మ, తర్బూజ, కర్బూజ, రేగు పండ్లు వంటి పంటలను పండిస్తున్నాడు. 5 ఏళ్లకే మంచి ఆదాయాన్ని అందుకున్నాడు. మార్కెట్లో పండ్లకు ఆశించిన అధిక ధర వస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. పండ్ల తోటల వల్ల అనేక సంవత్సరాల పాటు లాభాలు దక్కించుకోవచ్చని జాకిర్ హుసేన్ చెప్తున్నాడు. 3 సంవత్సరం 4 సంవత్సరం అయింది నేను ఇక్కడ వచ్చి దానిమ్మ తోటలు పెట్టినా. ఇప్పుడు ఫస్ట్ పంట వచ్చేసిన మనకు 25 క్వింటల్ దాకా వచ్చేసింది. 45 రూపాయ కాడికి పోయింది. అది కిలోకు 40 రేట్ దొరికింది మనకు. అయితే ఈ ఏరియాలో డ్రై ల్యాండ్ ఉన్నాయి. డ్రై ల్యాండ్లో మనం మంచి పంట పండాలి అంటే ఏదో ఒకటి ఫ్రూట్లు పెట్టాలి. మన దగ్గర బిగిడినార ఫ్రూట్లు ఉంది, తర్వాత ఒక బిగిడ్ రేణికాయలు ఉంది. రేణికాయలు కూడా ఒక 5-6 రోజుల కింద మొత్తం ప్లాట్ అయిపోయింది. దాంట్లో 50 క్వింటల్ వెళ్ళింది. 40 రూపాయల కాడికి మేము అమ్మేసినాం. ఈ
మన ఏరియాకు నీళ్ళు తక్కువ ఉంది దాంట్లో డ్రిప్ వేసి ఇటువంటి పంటలు పండిస్తే మనం రైతులు పండ్ల తోటలతో అధిక లాభాలు రావడంతో జాకిర్ హుస్సేన్ తన పొలం పక్కనే ఉన్న మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు ఆ భూమిలో పండ్ల మొక్కలు నాటాడు పండ్లతో పాటు వరి మొక్కజొన్న వంటి పంటలను ఆయన పండిస్తున్నాడు పండ్లను అమ్మడం వల్ల 6 నెలల్లో 100,000 రూపాయల ఆదాయం వచ్చిందని జాకిర్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు కేవలం పండ్ల తోటనే కాకుండా ఆహార పంటలు వేశాడు జాకిర్ హుస్సేన్ అదే సమయంలో కోళ్ల పెంపకం మొదలు పెట్టాడు ఆయన ఆవరణలో కోళ్లు చేసే సందడి ఎంతో చూడాల్సిందే అంతేనా అంటే కోళ్లతో పాటు కుందేళ్ల పెంపకం మొదలు పెట్టాడు ఆయన ఆవరణంతా కోళ్లు కుందేళ్లు నిండిపోయాయి ఎటు చూసినా కోళ్లు కుందేళ్లు కనపడతాయి కోళ్ల పెంపకం ఆయనకు బాగా కలిసి వచ్చింది మార్కెట్లో కుందేళ్లకున్న డిమాండ్ చూసి కుందేళ్లను పెంచుతున్నానని జాకిర్ హుస్సేన్ చెప్తున్నాడు జాకిర్ హుస్సేన్ తో పాటు ఆయన కొడుకులు వ్యాపారంలోనే లాభం ఉందంటున్నారు నిజానికి వారిద్దరూ హైదరాబాద్లో జాబ్ చేసేవారు తండ్రి చేస్తున్న వ్యాపారం చూసి తాము కూడా సాగులో ముందుకు సాగాలనుకున్నారు హైదరాబాద్లో వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలను వదిలేశారు నిజామాబాద్ వచ్చి సొంత ఊరిలో తండ్రితో పాటు పంటలు సాగు చేస్తున్నారు వ్యాపారంలో ఉన్న ఆనందం మరే దేనిలోనూ లేదని వారంటున్నారు మెలకువలతో పంటలు పండిస్తే లాభాలు తప్పకుండా వస్తాయని భరోసా ఇస్తున్నారు వ్యాపారంలో వచ్చే లాభాలు చూసి తాము కూడా పంటలు సాగు చేయాలని నిర్ణయించామని జాకిర్ కొడుకులు చెప్తున్నారు పండ్ల తోటల పెంపకం లాభదాయకంగా ఉంటుందని జాకిర్ కొడుకు అంటున్నాడు మేరే డాడీ అగ్రికల్చర్ మే ఇంట్రెస్టెడ్ హై తో వో 5-6 సాల్ సే యహాన్ పర్ కర్ రహే థే ఔర్ ముజే భీ ఇన్వైట్ కర్ రహే థే యహాన్ పర్ ఆనే కే లియే తో మే 6 మహీనే హువా యహాన్ పర్ ఆకర్ డాడ్ కే సాథ్ జాయిన్ కియా హమారే ये जो भी ये प्लांटेशन है इसमें बेनिफिट अच्छा है जो भी 4 मंथ्स 3 मंथ्स का क्रॉप होता है उससे अच्छा बेनिफिट हमको प्लांटेशन में मिलता है क्योंकि स्टार्टिंग ईयर में प्लांट ग्रोथ ज़्यादा नहीं रहता लेकिन जब जब ग्रोथ बढ़ता है तब बेनिफिट हमको बढ़ता जाता है उसको मेंटेनेंस सही तरीके से करना चाहिए टेक्निकली करना चाहिए और उसको पानी का सही यूज़ करना चाहिए मनाएना इकड़ भूमि कौन వేరే వేరే పంటలు పెట్టినప్పుడు మాకు తెలిసింది దీంట్లో ఎక్కువ బెనిఫిట్ ఉన్నది మేము ఎంత స్ట్రగుల్ ఆడ కంపెనీలో చేస్తాం అంతా ఇక్కడ చేస్తే మీకు ఇంకా చాలా బెనిఫిట్స్ దొరుకుతాయి అదే మైండ్లో పెట్టుకొని ఇక్కడ వచ్చినాం మా నాయనకు సపోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు మా నాయన అయితే దానిమ్మ పంటలు పెట్టినాం ఒక బిగడ్నర భూమి ఉన్నది మన దగ్గర దానిమ్మ ప్లాంటేషన్ ఉన్నది ఊర్లోని బోరుబావుల్లో నీరు చాలా తక్కువగా ఉంది అయినా నీటి ఎద్దడి రాకుండా డ్రిప్ పద్ధతిలో నీరు పెడుతున్నామని జాకిర్ హుస్సేన్ చెప్తున్నాడు డ్రిప్ పద్ధతి వల్ల నీరు వృధా కాకుండా మొక్కలకు కావలసినంత నీరు అందుబాటులో ఉంటుందని ఆయన అంటున్నాడు డ్రిప్ ఇరిగేషన్తో పండ్ల తోటలు సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందంటున్నారు పండ్ల తోటలు పెంచుకుంటే మంచి ఆదాయం వస్తుందని అందుకు మేమే సాక్ష్యమని జాకిర్ హుస్సేన్ ఆయన కొడుకులు ధీమాగా చెప్తున్నారు హ్యాట్స్ ఆఫ్ టు జాకిర్ హుస్సేన్ పప్పు పంటల్లో పెసర చాలా ముఖ్యమైన పంట ఈ పంట పండించడానికి ఇప్పటికే ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం మరో కొత్త రకం వంగడం రూపొందించారు ఈ రకం సాగు చేసుకుంటే అధిక దిగుబడితో పాటు నాణ్యమైన పంట వస్తుంది మంచి పోషక విలువలతో కూడిన పెసర పంట వస్తుంది ఈ కొత్త రకం బాగోగులేంటో తెలుసుకుందాం పప్పు ధాన్యాల్లో పెసరపంట చాలా ముఖ్యమైన పంట శాకాహారులైన మాంసాహారులైన ఈ పప్పును చాలా ఇష్టంగా తింటారు శాకాహారులకు అవసరమైన మాంసకృతులు దీనిలో పుష్కలంగా ఉంటాయి వరి గోధుమను ఎక్కువగా తినేవాళ్ళు ఆహారంలో పెసరపప్పును ఎక్కువగా వాడతారు దీనిలో ఉండే లైసిన్ అనే అమినో యాసిడ్ మంచి పోషకంగా పనిచేస్తుంది పెసర గింజలను మొత్తంగా లేదా పప్పుగా చేసి పిండిగా కూడా ఉపయోగిస్తారు మొలకెత్తిన పెసర్లు తింటే ఆరోగ్యంగా ఉంటాం పెసరలో విటమిన్స్ ఖనిజ లవణాలు పీచు పదార్థం అధికంగా ఉంటాయి కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉండాలంటే పెసరను పెద్ద ఎత్తున పండించాలి మనకు పోషక విలువలు అందించే పెసర భూసారాన్ని పెంచుతుంది గాలిలోని నత్రజనిని రైజోబియం సహాయంతో నేలలో స్థిరీకరిస్తుంది
ఈ పంట తర్వాత సాగు చేసే పంటకు హెక్టార్కు 30 నుంచి 40 కిలోల నత్రజనిని అందిస్తుంది. నేల భౌతిక రసాయన జీవ లక్షణాలను అభివృద్ధి చేసి పంటల సాగును సుస్థిరపరుస్తుంది. అందువల్ల రైతులు పెసర పంటను తప్పకుండా సాగు చేసుకోవాలి. పెసర పంటను సారవంతమైన భూముల్లో పండించుకోవచ్చు లేదా అంతర పంటగాను వేసుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెసర రకాలను మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెసరను సాగు చేయాలనుకున్నప్పుడు మనం ఎంచుకునే రకంలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. తొలి దశలో మొక్కలు వేగంగా పెరగాలి. పంట మొత్తం ఒకేసారి కోతకు రావాలి. పంటకాలం 60 రోజులకు మించకుండా ఉండాలి. పెసరలో వచ్చే చీడపీడలు ముఖ్యంగా పల్లాకు తెగుల్ని తట్టుకొని పెరగాలి. కాసే గింజలు కూడా పెద్దగా ఉండాలి. ప్రస్తుతం మనం సాగు చేస్తున్న స్వల్పకాలిక పెసర రకాలు పల్లాకు తెగుల్ని తట్టుకునే పరిస్థితిలో లేవు. మధ్యస్థ కాలం రకాల మొక్కలు బాగా పెరుగుతాయి. వర్షాలు అధికంగా పడినప్పుడు పూత కాపు దెబ్బతింటాయి. ఈ సమస్యల నుంచి బయటపడడానికి మరో కొత్త రకం పెసర కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రైతుల అవసరాలను గుర్తించిన గుంటూరు ఎన్ఆర్ఐ అగ్రిటెక్ కొత్త రకం పెసరను రూపొందించింది. ఈ కొత్త వంగడానికి శక్తి అని పేరు పెట్టారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన శక్తి పెసర 58 నుంచి 60 రోజుల్లో కోతకు వస్తుంది. తొలి దశలో మొక్కలు బాగా వేగంగా పెరుగుతాయి. ఒక్కో గింజ 5.2 గ్రాముల బరువు ఉంటుంది. ముఖ్యంగా ఈ రకం పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది. పంటను యంత్రంతో కోయడానికి అనువుగా ఉంటుంది. మిరప పంటను సాధారణంగా సెప్టెంబర్ మధ్యకాలం నుంచి అక్టోబర్ చివరి వరకు నాటుకుంటారు. అప్పటి వరకు సాగు భూమిని ఖాళీగా ఉంచకుండా సారవంతమైన పొలాల్లో శక్తి వంటి పెసరను పండించుకోవాలి. ఈ పంటను వేసినట్లయితే ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. పెసరను కోసిన తర్వాత పంట రొట్టెను భూమిలో బాగా కలియదున్నాలి. దీనివల్ల భూమికి సేంద్రియ పదార్థం అందుతుంది. ఆ తర్వాత వేసిన మిరప పంట ఆరోగ్యకరంగా పెరుగుతుంది. మిరప పైరుని ఎక్కువగా ఆశించే వైరస్ తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోగలుగుతాం. పెసర పైరు నుంచి ఎకరాకు 3 నుంచి 4 క్వింటాల దిగుబడి చాలా సులభంగా సాధించుకోవచ్చు. సుమారు 100,000 ఎకరాల్లో పెసరను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక కాల్వలో ఆలస్యంగా నీరు విడుదల చేసే నాగార్జున సాగర్ ఆయకట్టులో రైతులు సాధారణంగా సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్లో వరి నాట్లు వేసుకుంటారు. ఈ ప్రాంతంలో తొలకరి వర్షాలకు పెసర పంటను వేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. పంట 60 రోజులకు కోతకు వస్తుంది. కాబట్టి పెసర పంటను కోసిన తర్వాత మొక్కలను భూమిలో కలిసేటట్టు దున్నుకోవాలి. అది తర్వాత వేసే వరి పంటకు సేంద్రియ ఎరువుగా పనికి వస్తుంది. హెక్టార్ నేలలో పెసర పంట వల్ల 30 నుంచి 40 కిలోల నత్రజని అందుబాటులో ఉంటుంది. కాబట్టి వరి పంట దిగుబడి అధికంగా వస్తుంది. సాధారణంగా వరి పంటలో వేయాల్సిన నత్రజని ఎరువుని తక్కువగా వేసుకోవడం వల్ల పెట్టుబడి తగ్గిపోతుంది. ఇక వేసవిలో పెసర సాగు చేయడానికి శక్తి రకం వంగడం బాగా పనికి వస్తుంది. ఇది పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది. కాబట్టి పంట దిగుబడి ఆశించినంతగా ఉంటుంది. గోదావరి డెల్టాలో రబీ తర్వాత వేసవిలో సాగు ఇది అనుకూలంగా ఉంటుంది. వరి తర్వాత అపరాల జాతి పైరు పెసరను సాగు చేస్తే పంటల దిగుబడిలో సుస్థిరత వస్తుంది. ఇక పత్తి పంటను ఏకపంటగా సాగు చేస్తుంటారు. దీనివల్ల పత్తి సాళ్ల మధ్య భూమి వృధాగా ఉంటుంది. పత్తి పంటలో అంతర పంటగా అపరాలను సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని పరిశోధనలు తేల్చాయి. ఈ సాళ్ల మధ్య శక్తి వంటి పెసరను సాగు చేసినట్లయితే 2 లక్షల హెక్టార్లకు పైగా పెసర సాగును పెంచుకోవడానికి వీలవుతుంది. పెసర పంట పత్తి కన్నా ముందే చేతికి వచ్చి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ ఆదాయాన్ని పత్తి సాగులో ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా పెసరను సాగు చేసుకుంటే పంటల దిగుబడుల్లో సుస్థిరతను సాధించుకోవడం సాధ్యమవుతుంది. ఏరువాక కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. సాగు పద్ధతిలో చెరుకును సాగు చేసుకుంటే అధిక దిగుబడులు వస్తాయి. ఈ పద్ధతిలో అధికంగా నీరు పెట్టవలసిన అవసరం ఉండదు.
అంతేకాకుండా నాణ్యమైన చెరుకు దిగుబడి వస్తుంది. ఈ పద్ధతిలో సాగు చేసుకుంటే పెట్టుబడి కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా సాగు చేస్తే వచ్చిన పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అధిక ధర పలుకుతుంది. ఈ సాగు పద్ధతి ఏంటో తెలుసుకుందాం. అందరిలాగా పంట పండించడం పెద్ద గొప్ప విషయం కాదంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు. కొత్త పద్ధతిలో పంటలు పండించి చూపిస్తున్నారు ఇక్కడి వ్యాపారదారులు. నీటి లభ్యత నానాటికి తగ్గిపోతుంది. దీంతో చెరుకు పంట సాగు విస్తీర్ణం కుంచించుకుపోతోంది. ఇటువంటి పరిస్థితిలో చెరుకు పండించడంలో కొత్త ఒరవడులు సృష్టించారు. అందివచ్చిన ఆధునిక పరిజ్ఞానంతో చెరుకు పంట సాగులో కొత్త విధానాన్ని పాటిస్తున్నారు. దీంతో చెరుకు మొక్కల్ని నాటడానికి ఇష్టపడని రైతన్నలు ఈ నూతన విధానాన్ని అనుసరించాలనుకుంటున్నారు. చెరుకు నారు నాటి సాగులో అధిక లాభాలను దక్కించుకుంటున్నారు. ఈ విధానం అనుసరించడం వల్ల సాగు పెట్టుబడి తగ్గడమే కాకుండా దిగుబడులు అధికంగా దక్కుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అధికంగా వరి సాగు చేస్తారు. వరి తర్వాత ఎక్కువగా సాగు చేసే పంట చెరుకు. ఇతర పంటల్లాగా చెరుకును మొక్కలతో సాగు చేయరు. ముందుగా బాగా దుక్కిన దున్ని గుంతలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ గుంతల్లో చెరుకు ముక్కలను నాటుకుని తోటను పెంచుకుంటారు. అయితే భూమిలో నాటిన చెరుకు మంచి నాణ్యమైనది కాకపోతే రైతులకు తిప్పలు తప్పవు. నాణ్యతపై ఆధారపడి పంట దిగుబడి ఉంటుంది. అనాది కాలం నుంచి చెరుకును సాగు చేస్తున్న ఈ పద్ధతిలో పంటకు నీరు ఎక్కువగా అవసరముంటుంది. నీటి లభ్యత అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు. దీంతో విసుగు చెందిన తూర్పు గోదావరి జిల్లా చాగల్లు రైతులు కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. వరి సాగులో అమలు చేస్తున్న శ్రీవారి సాగుని చెరుకులోనూ అనుసరిస్తున్నారు. చెరుకు నారును ట్రేలోనే పెంచుతున్నారు. దీనివల్ల చెరుకు మీద ఓ ఖచ్చితమైన అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. ట్రేలో 3 సెంటీమీటర్ల కనుపుల నుంచి మొలకలు పెరుగుతాయి. సుమారు 25 నుంచి 30 రోజుల్లో మొలకలు అడుగు ఎత్తు పెరుగుతాయి. ఈ విధంగా పెరిగిన మొక్కలను దుక్కి దున్ని సిద్ధం చేసుకున్న పొలంలోనే బోదెల్లో నాటుకోవాలి. ఇది కనీసం 2 అడుగుల దూరం ఉండేట్టు నాటుకోవాలి. ఈ విధానంలో ఎకరానికి 8,000 నుంచి 10,000 మొక్కలు నాటుకోవడానికి వీలవుతుంది. నాటిన 2 నెలల తర్వాత 10 నుంచి 15 పిలకలు వస్తాయి. ఈ సమయంలో బోదెల్లో నాగలితో దున్ని కలుపు లేకుండా చేసుకోవాలి. ఈ పద్ధతి వల్ల పెంచిన పంటకు తెగుళ్ల సమస్య తక్కువగా ఉంటుంది. మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయి. అంతేకాకుండా నెల రోజుల ముందుగానే పంట చేతికొస్తుంది. సాధారణంగా ఈ పంట సాగులో 40 నుంచి 45 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ కొత్త పద్ధతిలో చెరుకు సాగు చేసినట్లయితే దిగుబడి 45 నుంచి 50 టన్నుల వరకు వస్తుంది. పెట్టిన పెట్టుబడి తగ్గిపోవడమే కాకుండా అధిక దిగుబడి మన సొంతమవుతుందంటున్నారు చాగల్లు రైతులు. శ్రీవరి సాగు విధానంలో చెరుకును సాగు చేయడానికి తక్కువ నీరు అవసరముంటుంది. సాధారణంగా చెరుకును సాగు చేసుకుంటే 30,000 రూపాయలు పెట్టుబడి అవసరముంటుంది. కానీ ఈ పద్ధతిలో సాగు చేసినట్లయితే ఎకరాకు 25,000 రూపాయల పెట్టుబడి సరిపోతుందంటున్నారు స్థానిక చెరుకు రైతులు. 8 నెలల చెరుకు కొడతామని ముందు, తర్వాత మిషన్ మీద కనుపులు కొడతామండి. కనుపులు కొట్టాక విత్తనం శుద్ధి చేస్తామండి, మందు నీళ్ళలో శుద్ధి చేసి మరి నీళ్ళను పెడతామండి. నీళ్ళను పెట్టే 4 రోజులకి వాటరింగ్ చేయాలండి. రోజు మొక్క వచ్చాక ట్రైలో పెడతామండి. ఈ విధానంతో సాగు చేస్తున్న చిన్న సన్నకారు రైతులు ట్రేలో చెరుకు నారుమడి తయారు చేసి అనేక ప్రాంతాలకు పంపిస్తున్నారు. దీంతో చెరుకు మీద ఆధారపడిన చక్కెర పరిశ్రమల వాళ్ళు చెరుకు నారు కోసం చాగళ్ళు వస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. చెరుకు రైతులను నష్టాల నుండి తప్పించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని భరోసా ఇస్తున్నారు. సీజన్కు కనీసం 20 లక్షల మొక్కలను కర్మాగారాలతో పాటు ఇతర జిల్లాలకు పంపిస్తున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం కొంత చేయూతనిస్తే మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు.
విత్తన అభివృద్ధి సంస్థ నుంచి పూర్తి స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ప్రోత్సహించాలని కోరుతున్నారు. చెరుకు మొక్కని 8 నెలలకు దాకా పెంచుతామండి. చెరుకు మొక్కని 8 నెలలకు దాకా పెంచాక కొడతామండి. కొట్టి మిషన్ పెట్టి మొక్కలు నరుకుతామండి. నరికాక నీటిలో నుంచి నానేస్తామండి. నానేసాక మళ్ళీ ఒక ఆరు రోజులు తడుపుతామండి మొక్కలు మోటార్లని. మోటార్లు తడిపాక మా బయట మోటార్లు తీసి బయట కట్టేసండి. మా టైర్లో పెడతామండి. టైర్లో పెట్టాక మళ్ళీ అలా ఒక ఆరు రోజులు తడుపుతామండి. అలా 10 రోజులు తడిపాకుండా బయటకు వెళ్తుందండి. అప్పుడు రైతులు కావాల్సిన రైతులు వచ్చి పట్టుకెళ్తారండి. సనాతన పద్ధతికి స్వస్తి చెప్పి కొత్త విధానంలో చెరుకు సాగు చేయడం ఎంతైనా అభినందనీయం. రైతులు పెట్టుబడులు తగ్గి దిగుబడులు పెరిగితే రైతులు నష్టాల బారిన పడకుండా బయటపడతారు. అందుకు చాగళ్ళు రైతులు నిలువెత్తు దర్పణంగా నిలిచారు. ఇది నాటి ఎరువాక కార్యక్రమం. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.